వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డి గారు, ఫలితాలు చూస్తున్నారు, మీరు ఆశించిన మెజార్టీ వస్తుంది అని అనుకుంటున్నారా? ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే అదే నేపథ్యంలో ఆల్రెడీ ఒక రాయి కూడా వేసున్నారు, 350,000 మెజార్టీ వస్తే అది దొంగ ఓట్లు వేయించుకున్నారు అనేది విపక్షాలు చేసిన విమర్శ. మెజారిటీ అంటే పోయినసారి మాకు ఎంత మెజారిటీ వచ్చింది, పోయినసారి 2,27,000 మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఇప్పుడు అంతకంటే ఎంత మెజారిటీ వచ్చినా, 1,00,000 అదనంగా వచ్చినా, లేదంటే 50,000 వచ్చినా, ఇంకా ఎక్కువ వచ్చినా, ఏదైనా అది మేము సాధించినటువంటి ఓట్లు గానే భావించాలి కదా. దట్టు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా, పోయినసారి వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ అంటే ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగితే అది మా ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి సంక్షేమ పథకాలని చూసి మాకు అడిషనల్ గా ఓటింగ్ వేశారని మనం భావించాలి కదా. తెలుగుదేశం పార్టీ పోయినసారి వచ్చినటువంటి ఓటింగ్ కంటే తగ్గిందా, లేదంటే అదే ఓటింగ్ నిలుపుకుందా, లేదంటే ఆ ఓటింగ్ కంటే పెరిగిందా అనేది కూడా మనం పుట్టించుకుందా. ఇప్పుడు మెజారిటీ అయితే ఖచ్చితంగా పెరిగింది, మేము అనుకుంటున్న దాని ప్రకారం ఖచ్చితంగా 3,00,000 నుంచి 4,00,000 మధ్య మెజారిటీ ఉంటుంది అనేది మేము కూడా భావిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఇంకా సభ ఓట్లు కూడా కౌంటింగ్ పూర్తి కాలేదు, 11,00,000 ఓటింగ్ కి దాదాపుగా 4,00,000 ఓటింగ్ కూడా ఇంకా కౌంటింగ్ కాలేదు. ఇంకా లెక్కించాల్సినటువంటి ఉన్నాయి. అంటే మొదట ఈ రౌండ్ లో తిరుపతి, ఎందుకంటే తిరుపతిలో కూడా పోయినసారి మేము అసెంబ్లీలో బొట్టాబొట్టినే మేము గెలవడం జరిగింది తిరుపతి అసెంబ్లీలో కూడా. ఇప్పుడు ఏదైతే మేము అంతా రాద్ధాంతం చేశారో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా ఈ బయట నుంచి ఓట్లను తీసుకొని వచ్చి ఓట్లు వేయించాలని చెప్పి ఏదైతే ప్రాపగాండం చేశారో ఆ ప్రాపగాండం చేసి తిరుపతిలో ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నించారు తెలుగుదేశం పార్టీ. అక్కడ కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి మెజారిటీ వచ్చినట్టుగా కనపడతా ఉంది. కానీ మిగిలిన రౌండ్ లో అంటే ఎక్కడ ఏ రౌండ్ లో ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాల్లో ఎక్కడెక్కడ ఎంత తీశారనేది ఇంకా పూర్తిగా అందుబాటులో సమాచారం లేదు కాబట్టి ఏ నియోజకవర్గంలో ఎలాంటి మెజారిటీ వచ్చింది అనేది మనం గమనించాలి. అంటే మీకు మీరు అంటే ఓకే లోక్సభ స్థానం వరకు చూసుకుంటే కనుక లాస్ట్ టైం కి ఇప్పటికి అంటే 2019 కి ఇప్పటికీ చూసుకుంటే ఓటింగ్ శాతం తగ్గింది, ఓట్లు కూడా తగ్గాయి. 13,16,000 అంటే చాలా వరకు ఓట్లు కూడా తగ్గాయి. కానీ మీరు మెజార్టీని మాత్రం ఎక్కువగా గతంతో పోలిస్తే ఎక్కువగా ఆశిస్తున్న పరిస్థితి, అది ఎలా సాధ్యమవుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. అంటే ఖచ్చితంగా సార్, ఎందుకంటే మొన్న ఓటింగ్ అనేది తగ్గింది. దాంట్లో ఏంటంటే పార్లమెంటు బై ఎలక్షన్స్ లో మీరు స్ట్రాటజీ చూసుకోండి, మిగిలిన రాష్ట్రాల్లో జరిగిన దగ్గర కూడా ఒకసారి చూసుకుంటే పార్లమెంట్ బై ఎలక్షన్స్ లో ఎప్పుడు కూడా పోలింగ్ శాతం అనేది తగ్గుతుంటుంది. అసెంబ్లీ బై పోలింగ్ వేరు, పార్లమెంట్ బై పోలింగ్ వేరు. దాంట్లో ఇక్కడ మాకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటంటే ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది అని అని చాలా మంది భావించారు. కాబట్టి కొంతమంది ఎటు మనం గెలిచే పార్టీయే కదా, మళ్ళీ మనం ప్రత్యేకంగా దూర ప్రాంతాల నుంచి ఓటింగ్ వచ్చి వేయాలా అని కొంతమంది, లేదు కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో మనం ఓటింగ్ కి రావడానికి ఎక్కువ మంది కూడా ఇంట్రెస్ట్ చూపడం, దాని వల్ల కొంత అయితే మీకు అన్నట్టుగా పర్సంటేజ్ తగ్గిన మాట వాడుకోవచ్చు. కానీ ఎంత పర్సంటేజ్ పోలైనటువంటి పర్సంటేజెస్ లో మెజారిటీ అనేది మనం చూసుకుంటాం కాబట్టి దాదాపు 11,00,000 అంటే ఏం చిన్న ఓటింగ్ ఏం పోలగలేదు. దాదాపుగా 65% ఓటింగ్ అనేది పోలయ్యింది ఇక్కడ. సో 65% ఓటింగ్ చూసుకున్నా కూడా మేము అనుకున్న దాని ప్రకారం అయితే 3,00,000 నుంచి 4,00,000 మధ్య మెజారిటీ ఉంటుందని చెప్పి మేము ముందు నుంచి అనుకుంటున్నాం. 3,00,000కైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గదు, 3,00,000 పైగా అయితే ఖచ్చితంగా మెజారిటీ ఉంటది. మేము ముందే తెలుగుదేశం పార్టీ ముందే చేతులు ఎత్తేసింది, ఏదైతే అసెంబ్లీ ఎన్నికల సారీ ఈ పార్లమెంట్ బై ఎలక్షన్స్ కంటే ముందే వాళ్ళు ఎంపీటీసీ జడ్పీటీసీలో చేతులు ఎత్తేసారు మేము ఎన్నికల్లో పోటీ చేయట్లేదని. అంతకు ముందు కూడా మా మీద రకరకాలుగా దుష్ప్రచారం చేశారు, పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఇవన్నీ దుష్ప్రచారం చేశారు. చేసినా ఈరోజు ప్రజలు 22 నెలల జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలనకి నిదర్శనంగా ఇచ్చినటువంటి తీర్పు గానే మనం భావించారు. 2019లో ఏదైతే పతనం దిగినైందో తెలుగుదేశం పార్టీకి, ఆ పతనం ఇంకా ఘోరాతి ఘోరంగా వెళ్ళిపోతా ఉంది. సాక్షాత్తు వాళ్ళ అధ్యక్షుడు అత్యనారాయణ గారే 17 తర్వాత పార్టీ ఉండదు ఇంకేముండదు అనేది వాళ్ళు ఓపెన్ గా చర్చించుకున్నటువంటి మాటలు కాబట్టి ఇంకా తెలుగుదేశం పార్టీ అనేది భవిష్యత్తు ఉండదు. ఏదో ఒక 30% ఓటింగ్ వచ్చినంత మాత్రాన ఇంకేదో పుంజుకునిద్ది అనేది అయితే ఏముండదు. రైట్ వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం సాయి గారు మాట్లాడతారు. ఈ ఎన్నికలతో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు డిసైడ్ చేయాలి ఏంటి అనేది ఒకసారి సాయి గారు మాట్లాడతారు. వెంకటరెడ్డి గారు నమస్తే. సార్ నమస్తే. సార్ సాయి గారు, ఇవాళ మీరు అనుకున్నటువంటి అంచనా అంటే మొదట్లో చెప్పింది ఎంత అంటే 5,00,000 మధ్య ఓట్లని, ఇప్పుడు ఎంత తగ్గుద్దు అనుకుంటున్నారు? అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా 13,00,000 ఓటింగ్ అని అంటే పోయినసారి పోయినట్టుగా పోల్ అయితే మీరు అన్నట్టుగా ఆ మెజారిటీని ఖచ్చితంగా మేము రీచ్ అయ్యింది. ఇప్పుడు 11,00,000 ఓట్లు పడ్డాయి పోయినసారి, 13,00,000 ఓట్లు పడ్డాయి ఈ ట్రిప్, 11,00,000 ఓట్లు పడ్డాయి.
రెండు లక్షల మీ ఉంటాయి వాళ్ళవి ఉంటాయి కదా. ఇరవై పాతిక పర్సంటేజ్ లెక్క ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ అండి, క్రిందటి సారి వాళ్ళ పర్సంటేజ్ ఎంత, మీ పర్సంటేజ్ ఎంత? పోయింది సార్ మాకు దాదాపుగా 57% ఓటింగ్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో, అదే పార్లమెంట్ స్థానంలో మాకు వచ్చింది 57. 55 అనుకుంటా, 55. వాళ్ళకి ఎంత వచ్చింది? వాళ్ళకి 32-31% వాళ్ళకి కూడా వచ్చింది. రైట్, ఇప్పుడు ఆ పర్సంటేజ్ దాటుద్దా? 100% దాటించాయి గారు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాల్లో మీరు ఓన్లీ 30% ఇప్పటి వరకు మనం తీసుకున్నాం, ఇంకా 70% మనకి రావాల్సినటువంటి రిజల్ట్ ఉంది కదా. వాళ్ళకి పోయినసారి తెలుగుదేశం పార్టీ 37.65% వచ్చింది, 56% మీకు వచ్చినాయి, 55.03% వచ్చింది. మీకు 37.85 రైట్. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు, 60 అన్న దాటుద్దా మీకు? సార్ ఇప్పుడు సర్వేలు కూడా మీరు మన ఎగ్జిట్ పోల్స్ చూసారు, ఒక సర్వే 65% చెప్పారు, ఒక దాంట్లో 50. వదిలేసేయండి ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాక్ట్ పోల్స్ కావు బెంగాల్లో కనబడలా. ఇవాళ రోజున మీరు 60 దాటతారా? 100% 60% అయితే మేము దాటిద్దని భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మాకు అదనంగా 3-4% ఓటింగ్ అనేది ప్రతి చోట యాడ్ అవుతా వస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు 55% పోయినసారి మాకు ఏదైతే ఓటింగ్ వచ్చిందో తిరుపతి పార్లమెంట్ లో, అదనంగా ఒక 5% పెరిగింది అనేది మా పార్టీ శ్రేణులు కూడా భావిస్తా ఉన్నారు. 60% అయితే ఖచ్చితంగా మేము మార్క్ అయితే 100% దాటుతాం. తెలుగుదేశం పార్టీ అనేది ఆ 30 దగ్గర పరిమితం అయితే వాళ్ళకు 7% తగ్గింది అనేది మేము భావిస్తా ఉన్నాం. అంటే ఆ 5% మీకు పెరిగితే, అంటే ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఒక మాట 57% నుంచి 60 అంటే 3%, అంటే అప్పుడు మీ ఒరిజినల్లో తగ్గినట్టు అవుతుంది. ఎందుకంటే దొంగ ఓట్లు మనం ఎన్ని వేయించుకుని ఉంటామో 10% వేయించుకుని ఉంటామా? ఎవరు చెప్తారు సార్ దొంగ ఓట్లు వేయించామని? ఎక్కడన్నా దొంగ ఓట్లు కౌంటింగ్ హాల్లో దొంగ ఓట్లు వేసినట్టుగా ఎవరన్నా ఎక్కడన్నా కౌంటింగ్ హాల్లో ఈవీఎంలు ఏమైనా వద్దా సార్? దొంగ ఓటు ఇది, మామూలు ఓటు ఇది అని ఈవీఎం వాళ్ళకి తెలియదు కదా, దాంట్లో లోపల అది పెట్టలా. దొంగ ఓటు అనే ఒక సిస్టమ్ పెట్టి ఉంటే తెలిసిందేమో, లోపలికి వెళ్ళే వాళ్ళని చూసాం కదా అందరం కూడా. నేను అక్కడే అడుగుతున్నాను సార్, తెలుగుదేశం వాళ్ళ జనసేన వాళ్ళ మాట్లాడే వాళ్ళు అడుగుతాను, దొంగ ఓటు ఎక్కడ వేస్తారు? ఈవీఎం లో వేస్తారండి. అంటే అది కాదు, రోడ్డు మీద మన పోలీసే ఉండి నిద్రపోయాడు. అది కాదు సార్, రోడ్డు మీద మన పోలీసే నిద్రపోయాడు, మన ఎన్నికల అధికారులే నిద్రపోయారు. పట్టుకుని చూపెడతారా సరే, ఇప్పుడు అది ఒకవేళ వీళ్ళు దొంగ ఓట్లు లేకపోయినా పట్టుకొచ్చారు, అదేందో పాపం. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాము, పార్టీ అక్కడ ఉన్న పోలీసుల దగ్గర నుంచి అంత మంచి చేతులు ఉంటారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం వాళ్ళే పట్టుకొచ్చారు అనుకుందాం, లేదు బీజేపీ జనసేన వాళ్ళు వాళ్ళకి అర్జెంటుగా డబ్బులు ఎక్కువైపోయి పక్క రాష్ట్రాల నుంచి పట్టుకొచ్చారు, పక్క నియోజకవర్గాలు అది కూడా కడప నుంచి పట్టుకొచ్చారు అనుకుందాం, పట్టుకొస్తే అప్పుడు పట్టుకుని మనం లోపల వేయాలి కదా. లోపల వేయలేదు అంటే అర్థం ఏంటి? నేను మీరు అడిగిన దానికి స్పష్టంగా, దొంగ ఓటు అనేది వేస్తున్నప్పుడు ఎక్కడ పట్టుకుంటారు? ఎట్ట పట్టుకుంటారు సార్? మన ఏజెంట్లు ఏమో మనం అంటే భయం ఉంటది. తెలుగుదేశం ఏజెంట్ ఉన్నారు, బీజేపీ ఏజెంట్ ఉన్నారు, ఎవరైనా దొంగ ఓటు వేయడానికి వచ్చినప్పుడు. నిజం, టెక్నికల్ గా అది కరెక్ట్. మీరు చెప్పింది టెక్నికల్ గా కరెక్ట్. కాకపోతే ఏంటంటే ఆ లోపల ఉన్నోడు మనం అంటే భయం అన్నా ఉంటుంది, మనం అంటే భక్తి అన్నా ఉంటుంది, లేకపోతే మనం ఇచ్చిన దాంతో ఇదన్నా ఉంటుంది సహజంగా. ఏది మధ్యస్థ ఎన్నికలు కాబట్టి, మధ్యంతర ఎన్నిక కాబట్టి, లేకపోతే మెయిన్ ఎలక్షన్స్ అప్పుడు అయితే మీరు చెప్పినట్టు కరెక్ట్గానే ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇక్కడ సరే అది మనం ఎంత కవర్ చేసినా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కొంతమంది వచ్చారు దొంగ ఓటర్లు. నేను అది 100,000 వచ్చారని నేను చెప్పను, ఏది 300,000-400,000 అనేది. 50-60,000 అనుకుందాం పోనీ ఫర్ ఎగ్జాంపుల్, ఆ 50-60,000 ఇప్పుడు మీ మెజారిటీ అయితే ఆ దొంగ ఓట్ల ద్వారానే మీరు మెజారిటీ సాధించినట్టు అవుతుందిగా. సార్ ఇప్పుడు ఒక బస్సులో మీరు అన్న దాంట్లో 40 మంది మాట్లాడుకున్నాం, ఒక బస్సులో 50 మందిని తీసుకొని వస్తే మీరు అన్నట్టుగా 50,000 మందిని తీసుకురావడానికి 50,000 మందిని తేరండి. ఒక 500 బస్సులు వేసుకుందాం సార్, 500 బస్సులు ఇంటూ 504 2,000 అంతే కదా, 2,000 సైక్లింగ్ అవుతుంది, 5 చోట్ల వేస్తారు ఒకళ్ళు వెళ్ళినప్పుడు, 2,000 ఇంటూ 5 చోట్ల అంటే 10,000 ఓట్లు వస్తాయి. అట్లా ఒక్కొక్క నియోజకవర్గంలో 50 బస్సులు వేసుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 7 నియోజకవర్గాలు కదా, 7 50లు 350 బస్సులు అంటే అప్పుడు 320 అక్కడ 7 20 వచ్చినట్టుగా 140,000 వస్తాయిగా. ఇప్పుడు ఓటింగ్ అది నేను దొంగ ఓట్లు వేశారు అని అంటే వేసినప్పుడు లోపల ఎవ్వరు ఏజెంట్ లేరు. నేను అది కాదు సార్, మీరంటేనే భయం అక్కడ.
మన పెద్దిరెడ్డి గారికి వస్తే అక్కడ చాలా మందికి వణుకుంటది. ఇది కాదు, మరి మనం మాట్లాడుకుందాం, నిజం మాట్లాడుకుందాం. ఇట్లాంటప్పుడు కూడా అబద్ధం మాట్లాడకూడదు ఎందుకు? కరెక్టే కదా, ఆ మీడియాలోనే ఖర్చు చూపించింది. పోలింగ్ బూత్ దగ్గర పట్టుకుంటారు కదా. నేను అన్నది అదే. వెంకటరెడ్డి గారు, రెండు ఆస్పెక్ట్, మీరు చాలా తెలివైన వాళ్ళు, మీరు తెలివైన వాళ్ళు. నేను అనే పాయింట్ ఏంటంటే రెండు ఆస్పెక్ట్లు. ఒకటి, ఆ లోపల అయితే మీరంటే భయమో భక్తో ప్రేమో అని ఇందాకనే చెప్పా, డబ్బులు ఇచ్చిన ప్రేమో, వాళ్ళని వదిలేసేద్దాం. రోడ్డు మీద పట్టుకున్నప్పుడు వాళ్ళన్నా పట్టుకుని ఉండాలి కదా, పట్టుకోలేదు కాబట్టినే ఇక్కడ దొంగ ఓటు అనేది అంటాం మనం. నేను అనేది అవి వదిలేయండి, సరే, మీరు చాలా మంచివాళ్ళు అండి, అసలు దొంగ ఓటు ఒక్కళ్ళని కూడా తేలేదు. కాకపోతే నేను అనే పాయింట్ ఏంటంటే మీ విన్నింగ్ భారీ మెజారిటీ రావాలి దొంగ ఓట్లను వదిలేస్తే పోనీ. అంటే మీరు అన్నట్టు 60% అంటే పైన మూడే వచ్చినట్టు, అప్పుడు దొంగ ఓటు ఇంపాక్ట్ వలనే ఆ పైన మెజారిటీ వచ్చినట్టు అవ్వదంటారా? అప్పుడు తెలుగుదేశం వీక్నెస్ ఎట్లా అవుతుంది? 55% మీకు అక్కడ మాకు లాస్ట్ టైం పోల్ అయింది, 55% తెలుగుదేశం 37%. అవును, ఇప్పుడు అదనంగా మాకు ఎంత పర్సంటేజ్ ఆ ఓటింగ్ పెరిగినా అది దొంగ ఓట్లు అడ్వాంటేజ్ ఓట్ బ్యాంక్. ఎందుకంటే వాళ్ళు 22 నెలల కాలంలో మా మీద రకరకాలుగా దుష్ప్రచారం చేశారు. ఫస్ట్ చాలా ప్రెస్టేజ్ గా తెలుగుదేశం పార్టీ ముందే అభ్యర్థులు ప్రకటించేసి మేము ఇక్కడ గెలిచేస్తున్నాం అని చెప్పి విర్రవీగేటటువంటి ఇంటింటి ప్రచారం కూడా చేశారు. నో డౌట్, అందులో గెలుపు గెలిపానండి, దాన్ని ఎవరు కాదనరు వాళ్ళ రోజున బయట దీని గురించి. కాకపోతే నేననేది ఏంటంటే ఏ పబ్లిక్ చెక్ చేసుకునేది మెజారిటీ. ఆ మెజారిటీ దగ్గరకు మీరు వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ కరోనా అనే ఒక కారణం వల్ల మీకు పంచాయతీ ఎన్నికలకి తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకి చాలా తేడా వచ్చింది పోలింగ్ పర్సంటేజ్ లో. ఎందుకంటే ఇప్పుడు సార్ ఒక చిన్న గ్రామం, మా గ్రామంలో నేను చూసుకుంటే మా గ్రామంలో 500 ఓట్లు ఉంటే 100 మంది బయట ఉంటారు, అది గుంటూరులోనో లేదంటే తెనాలు లేదంటే విజయవాడ లేదంటే హైదరాబాద్. వాళ్ళనే మేము ఓటింగ్ తెచ్చుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా మేము చూసాం, మొన్న ఏదైతే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఆ తెలుగుదేశం ఎటు చేతులు ఎత్తేసింది, ఎటు మనమే గెలిచేస్తాం కదా, మళ్ళీ ఎందుకు కోవిడ్ ఉందంటున్నారు, ఊళ్ళో అందరూ జ్వరాలు ఉన్నాయంటున్నారు, మళ్ళీ ప్రాక్టికల్ గా ఓ పాయింట్ ఉంటుందండి. ఒకటి ఏంటంటే ఎక్కువ మంది, ఒక్క మాట, ఇప్పుడు ఇంకొక 20% ఓటర్లు రాలా అంటే నిరాసక్తత కనబరిచారు. ఆ 20% వచ్చుంటే అప్పుడు టఫ్ ఫైట్ అయి ఉండేది కదా ఆటోమేటిక్ గా, అది రేపటి దీనికి వస్తారు. అట్లాగా అది కాదు, వైఎస్ఆర్సీపీకే ప్రేమ ఉంటే కనుక 20 మంది వచ్చి ఓటేసిపోయేవాళ్ళు. అంతేగాని రాలేదు అంటే నిరాసక్తత, మీ మీద నిరాసక్తత వచ్చినట్టే. అక్కడ ఎప్పుడైనా సరే ఆసక్తి పెరిగి ప్రేమ పెరిగినప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుద్దండి. అది ఉప ఎన్నికల్లో ఎక్కువగా కనబడుతుంది. ఖచ్చితంగా గెలుస్తావా లేదా ఖచ్చితంగా గెలిపించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు, అది ఎప్పుడు టఫ్ ఫైట్ ఉన్నప్పుడు గెలిపించాలి అని వచ్చేది టఫ్ ఫైట్ ఉన్నప్పుడు. రైట్ రైట్, నేను అంటుంది అయితే దాని మెజారిటీ కౌంట్ అవుతుంది అంటున్నా అంతే, చూద్దాం దాంట్లో ఎంతవరకు ఉంటుంది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్, ప్రస్తుతం ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం తిరుపతికి సంబంధించి 13 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి. 13 రౌండ్ల తర్వాత 100,000 ఓట్ల మెజారిటీ వైఎస్ఆర్సీపీ, ఇక్కడ మెజారిటీ అయితే 100,000 ఓట్ల మెజారిటీ, మొత్తం 13 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి అనేది మనకు అందుతున్న సమాచారం. 13 రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ వచ్చి 236,000 ఓట్లు దక్కాయి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గురుమూర్తి గారికి. అలాగే తెలుగుదేశం పార్టీకి 135,000 ఓట్లు, అంటే దాదాపుగా 100,000 ఓట్ల తేడాతో ఉంది.